అనంతపురం జిల్లా లాప్రా నియోజకవర్గంలో లాప్రాడ్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ఒక అరాచక పాలన కొనసాగించడం జరుగుతోంది. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతిపై ప్రశ్నించి ఈరోజు మాపై అక్రమ కేసులు బనాయించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా 2019లో మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా సొంతూరు మా సొంత గ్రామమైనటువంటి బియాలేర్ గ్రామంలో కురుబ కులానికి చెందినటువంటి అలవేలమ్మపై ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడైనటువంటి గంగాధర్ రెడ్డి అతి కిరాతకంగా దాడి చేసి మరి కురుబ కులానికి చెందినటువంటి అలవేలమ్మకు అండగా ఉన్నాననే ఉద్దేశంతో ఆ రోజు ఎలాంటి ఆధారం లేకుండా సోషల్ మీడియా అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది. అదేవిధంగా మరి సర్పంచ్ ఎలక్షన్లో మరి ముందుండి పనిచేశాను, తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశానని ఉద్దేశంతో ఆ రోజు ఎస్ఐ శంకరెడ్డి గారితో మరి నా పైన అనవసరంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది. 2016-2017 సంవత్సరంలో మరి రాప్తా ఆనాడు మరి మాజీ మంత్రివర్యులైనటువంటి పరిటాల సునీతమ్మ గారి సారథ్యంలో మరి బియాలేర్ గ్రామానికి చెందినటువంటి దళితులకు 270 ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 2019లో మరి ఆ పట్టాలన్నీ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మరి ఆ పట్టాలను రద్దు చేయడం జరిగింది. ఈరోజు దళితులకు అండగా ఉన్నానన్న ఉద్దేశంతో మరి ఈ నెల 13వ తారీఖున గురువారం ఉదయం 10:30 మా గ్రామంలో బోయ కులస్తులు చిన్నపాటి ఘర్షణ చేసుకుంటే మరి ఆ ఘర్షణలో ప్రత్యక్షంగా నేనున్నానని చెప్పి నేనే కొడవలతో నరికానని చెప్పి మరి నా పైన మరి ఆత్మకూరు మండలంలో 307 సెక్షన్ కింద అక్రమంగా కూడా కేసు కట్టించడం జరిగింది. మరి ముఖ్యంగా అదే రోజు 4 గంటల సమయంలో మరి ఇరు వర్గాలు కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మరి చేరితే వారు ఇరు వర్గాలను కూడా పరామర్శించడం జరిగింది. మరి అక్కడ కూడా మరి నేను దాడి చేశానని చెప్పి కూడా అనంతపురం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో నా పైన 323 సెక్షన్ కింద అక్రమంగా కూడా మరి కేసు బనాయించడం జరిగింది. అయ్యా ఎందుకయ్యా అని అడిగితే తెలుగుదేశం పార్టీ కోసం పరిటాల కుటుంబం కోసం మరి పనిచేస్తున్నాడు వాడిని మరి అక్రమ కేసులు బనాయించి మరి లోపల ఇప్పించాలని దురుద్దేశంతోనే ఈరోజు రాప్తాడు ఎమ్మెల్యే కానీ మరి హిందూపూర్ పార్లమెంటు సభ్యులు మరి గోరంట మాధవ్ కూడా ఈ కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడా. ఎందుకంటే మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాప్తా నియోజకంలో మరి అన్న రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు మరి ఒక దొంగల ముట్టగా తయారయ్యి ఒక మాఫియాగా తయారయ్యి మరి కోట్ల రూపాయలు దండుకోవడం జరుగుతుంది. మరి ఇసుక మాఫియా జరుగుతుంది, మరి మైన్స్ మాఫియా జరుగుతుంది, మరి కంకర్ మిషన్ బెదిరించుకొని మరి అక్రమంగా వసూలు చేయడం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను మరి బెదిరించి కోట్ల రూపాయలు కూడా మరి అక్రమంగా కూడా మరి వసూలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ మిమ్మల్ని ప్రశ్నించినందుకు మీరు అధికారం వచ్చి మరి ఈ 3 సంవత్సరాల కాలంలో రాప్తా నియోజకంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టుకోకుండా మరి ఏదో నువ్వు మరి రాష్ట్రంలో 3 రాజధానులు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి రాప్తా నియోజకంలో నువ్వు 3 ప్రాజెక్టులు కడతానని చెప్పి దొంగ మాటలు చెప్పుకుంటా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా ఈరోజు మరి ఒక దొంగల ముట్టగా తయారై కోట్ల రూపాయలు దండుకుంటున్నావే తప్ప ప్రజాపాలన ఏమాత్రం కూడా పని చేయకోకుండా ప్రజా